పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కల నెరవేరిందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 1వ వార్డు మధ్యపాడులో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గూడులేని పేదల కష్టాలను కళ్ళారా చూశారని, అధికారంలోకి రాగానే అర్హులకు ఇళ్ల పట్టాలు అందజేశారన్నారు. ఇంకను అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు రాకపోతే అలాంటి వారు వారి పరిధిలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై ఉందన్నారు. గత ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇళ్లు ఇస్తామని అన్యాయం చేసిందని, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టిడ్కో ఇళ్లు అన్ని మౌలిక వస్తువులు కల్పించి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్గాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వెంకటనారాయణ, అధికారులు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తాత ఈ సైట్ నీకు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా జగన్ అన్న? ఎందుకా మీ ఆయనకి ఇస్తే? మీ ఆయనకి ఎందుకు ఇవ్వ కదా తీసి మాస్ తీసి మీ ఆయనకి ఎందుకు ఇవ్వ? ఎందుకేనమ్మా మీ ఆయనకు నీకు గౌరవం ఉంటుంది. నీ కారు అంటే నీ పేరు ఏమో ఉంటుంది, మీ ఆయన చెప్పినట్టు అంటాడు. నిన్ను ఆస్తి పర్వాలు చెప్తా. అందుకని జాగ్రత్తగా బాగా కట్టుకొని హ్యాపీగా ఉండండి. ఎవరు ఇచ్చింది ఇప్పుడు ఇది? ఇంతకుముందు నువ్వేనా అప్లై చేస్తున్నావు ఇంటికి? చేయగలి కదా. తర్వాత నువ్వేనా ఆఫీసు చుట్టాను దిగా ఈ సైడ్ కావాలి జగన్ అన్నకి ఆఫీస్ చుట్టాను మీ ఇంటికి వచ్చి ఇచ్చాడు. తర్వాత ఈ సైట్ ఇచ్చినందుకు ఎవరైనా నాయకులు కానీ డబ్బు ఇవ్వమని ఏమైనా అడిగారా? అడగారు కదా. ఇప్పుడు అమ్మ ఒడి వస్తుందా మీకు? ఎంతమంది పిక్కాలి మీకు? ఇద్దరు పిక్కగా. ఎంతమందికి వస్తుంది? ఎంత వస్తుంది? 15,000. సునీత ఏ ఎంత నెంబర్? ఎంత సైట్ నెంబర్? 93. ఓకే 93వ సైట్ మీది. ఎవరు ఇచ్చామ్మా? హగం హగం ఇంకా అమ్మ ఓడిచ్చిందా నీకు? మీ అబ్బాయికి కానీ చదువుతున్నా. ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? 15,000. ఇప్పుడు అసలు 9వ తారీఖు ఇస్తున్నాడు మరి పండక్కి. బాగా మీ అబ్బాయి కాదు గొడవ గిడ బాగుని అమ్మాయి గడ కొని అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి. నేను మాట్లాడతావా? చెప్పమ్మ. మరి మరి ఇంటికి రావడంలో ఎట్లా వచ్చింది అంటావు? ఇంత ముందు ఉన్నది ఎందుకు ఇవ్వగా నీకు సైటు? మేము కిరా ఇళ్ళల్లో ఉన్నాం సార్. అవునా? ఇప్పుడు జగనమ్మ వచ్చినాక. ఎవరు నీ స్థలం? ఇలా జగనమ్మ వచ్చినాక మాకు వాలంటీర్ వచ్చాడా? వాలంటీర్ వచ్చి రాసుకొని అన్ని చేసి మీకైనా కావాలంటే ఆఫీసు చుట్టూ దిగా సైట్ కావాలి. లేదు సార్, మీ ఇంటికే వచ్చావు. మీ ఇంటికే వచ్చి రాసుకొని ఇస్తున్నాను. ఎవరికి డబ్బులు ఏమి? అర్థమైందా? ఇంతకుముందు ముఖ్యమంత్రులు తిప్పుకొని తిప్పుకొని చెప్పుకోవు. ఇప్పుడు ఏంగా జగన్ అన్న వచ్చినాక మీ ఇంటికి అడిగే ఏ వ్యవస్థగం వస్తుంది, పెన్షన్ వస్తుంది, రేషన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అవునా కదా? అడగటం జరిగింది. ఈరోజు ఇక్కడ మహిళలు అయితే చాలా సంతోషంగా ఈరోజు ఉన్నారు. ఎందుకంటే ఒక కళ, ఇంటి కళ ఈరోజు నెరవేరబోతా ఉంది. అందుకు అంతకంటే చాలా సంతోషంగా ఈరోజు జగనన్న ఏకకాలనికి మాకు వస్తున్నాయి. మాకు ఇంతకంటే ఇంకేం కావాలని ఈరోజు సంతోషం వ్యక్తం చేయటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చక్కటి వాతావరణం, చక్కటి రోడ్లు ఈరోజు వేస్తున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డుని
కాంక్రీట్ రోడ్స్, డ్రైన్స్, విద్యుత్, వాటర్ ఇవన్నీ కూడా ఇవ్వబోతా ఉన్నాడు. దానికి సంబంధించి రాష్ట్రానికి మొత్తం కలిపి 8 కోట్లు కూడా కేటాయించినారు. తొందరగా వర్క్స్ కూడా దొరుకుతాయి. అదేవిధంగా ఈరోజు కావగి నియోజకవర్గంలో దాదాపు 7,000 హౌస్ కట్టేదానికి కావగి పట్టణంలో 5,600 హౌస్ కట్టేదానికి కూడా పర్మిషన్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు. వాటన్నింటినీ కూడా తొందరగా స్టార్ట్ చేసి వాటిని ఇక్కడ కంప్లీట్ చేసి పేద ప్రజలకు అందించడమే ధ్యేయంగా ఈరోజు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైనా సరే ఒకవేళ అర్హులై ఉండి ఇరస్థకం కాకపోతే ఇమీడియట్గా మీరు సెక్రటరియట్లో అప్లై చేసుకుంటే, మీ గ్రామ సచివాలయంలో అప్లై చేసుకుంటే 90 రోజులు మళ్ళీ మీకు సైట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి బై మిస్టేక్ ఎవరైనా మిస్ అయి ఉంటే వారు ఇమీడియట్గా అప్లై చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. అదేవిధంగా మా సచివాలయ సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్స్కి మా నాయకులు అందరికీ కూడా చెప్పేది, ఇక్కడ మీరు ఎవరు కూడా పార్టీకి అయితే చూడద్దు, ప్రతి ఒక్కరు కూడా పేదవాడిని చూడండి. అర్హులై ఉంటే తప్పకుండా వారికి అందజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఒక గ్రామంలో కొంతమందికి ఎవరికైనా హౌస్ ఉండి పట్టాలు వచ్చి ఉంటే హౌస్ కానోగు ఎవరైనా ఉండి వాళ్ళు పట్టా కాకపోతే చాలా బాధపడే అవకాశం ఉంటుంది. అందుకని మేము చెప్పే నాయకుడికి కూడా ఒకవేళ అర్హులై ఉండి పట్టా కాకుండా ఉంటే తప్పకుండా వారికి అరేంజ్ చేయాల్సిన అవసరం మనకుంది. అదేవిధంగా అనర్హులకి ఎవరికైనా పట్టా కొచ్చుంటే వారికైతే ఇవ్వకుండా ఆపెట్టండి అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా అర్హులై ఉండి పట్టా కాకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికారుల మీద, మా మీద, అందరి మీద ఉంది. తప్పకుండా పేద పేదను ఆదుకునే దానికి ఇవ్వ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పైచెరుకు ఈరోజు ఎగస్తగా ఇవ్వటం జరిగింది. ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున చేసిన అవకాశం లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చేయటం నిజంగా గర్వించాలి. ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చూసి ఈరోజు మనం ఎందుకు చేయకూడదనే పరిస్థితికి ఈరోజు ఇతర ముఖ్యమంత్రి వచ్చాయంటే నిజంగా జగనన్నని ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా చెప్పుకున్నా గొప్పతనాన్ని చూసి, ఆ గొప్ప మంచి ఆలోచనను చూసి ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు దేశం అంతా కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చావో, ఏదైతే చెప్పున్నావో అవన్నీ కూడా ఈరోజు వారికి ప్రజలకి పేద ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఆ పథకాలన్నీ కూడా. అంతేకాకుండా చెప్పనివి కూడా ఈరోజు చేస్తూ ఉంటాం, చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది. తప్పకుండా జగనన్నకి మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఆయన బతుకున్నంతకాలం కూడా ఈ రాష్ట్రానికి మంచి పనులు చేస్తూ మంచి ముఖ్యమంత్రిగా ఉండాలని, మీ అందరి దీవెనగా ఆయనకు ఉండాలని మనసాగ కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మద్దతుపాటు గ్రామ ప్రజలందరికీ, అధికారులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.